బండి సంజయ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలంగాణ మహిళల లోకం కాదు ప్రపంచ మహిళల లోకం తలదించుకునే విధంగా సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఈ రోజు కవిత గారు ఏదైతే ఈడి నోటీసులు ఇచ్చారో అక్రమంగా కేసీఆర్ గారు ప్రభుత్వం మీద కావాలని బదలాం చేయడం కోసం కేసీఆర్ గారు బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతుంటే తట్టుకోలేక కుటుంబ సభ్యుల మీద ఏ రకంగా ప్రజలు బదలాం చేయాలని చెప్పి ఈడి నోటీసులు ఇచ్చి దుర్మార్గంగా లిక్కర్ కేసులో ఇరికేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేసిన కవిత గారు మరి ఇలాంటి తప్పు చేయలే కాబట్టి వారు అన్ని రకాల మీ సహకరిస్తాం మీ ఏం ప్రశ్న అడిగినా సహకరిస్తాం చెప్పి చెప్పడం జరిగింది అనేక సందర్భాలు చెప్పడం జరిగింది కానీ ఈడీ నోటీసులకు ఇచ్చే దానికంటే ముందు బీజేపీ నాయకులు అధికారులు ఈడీ అధికారుల కంటే ముందు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి లేకపోతే ఈ రాష్ట్రంలోన అధ్యక్షుడు లేకపోతే అరవింద్ కుమార్ ఎంపీని ఆరోపణలు చేసి పత్రికా ఆరోపణలు చేస్తే ఆరోపణల ద్వారానే ఈడీ నోటీసులు ఇచ్చి కేసులు బుక్ చేసే పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వం తలపిస్తుందంటే ఎంత దిక్కుమాలిన వ్యవస్థ మారింది బీజేపీ ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు బండి సంజయ్ వాడు ఒక మనిషిలాగా పుట్టక పుడితే వాడు మరి ఇంట్లో తనకంటూ భార్య పిల్లలు అదే విధంగా అక్క చెల్లెలు ఉంటే ఆ రకంగా మాట్లాడుతారు ఒకసారి ఆలోచన చేయాలి ఒక ఆడపడుచు తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ ఉద్యమం కోసం తన తండ్రి ఏ రకంగా అయితే లక్ష్యం కోసం పోరాటం చేసిన ప్రాణాల పరంగా పోరాటం పెట్టి పోరాటం చేసిండో అదే పద్ధతిలో తండ్రి అడుగు జాడలు మహిళా లోకాన్ని లేపి బతుకమ్మ ఆటలు సంబరాలు చేసుకుంటూ ఇలా బతుకమ్మ సంబరాలకు తెలంగాణ కాదు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆమె యొక్క శక్తిని ధారపోసి ఈరోజు తెలంగాణలో కీలక పాత్ర పోషించింది కవిత గారు ఒక మా కౌన్సిల్ సభ్యురాలు ఒక ఎంపీగా చేసింది అలాంటి ఒక మహిళా సోదరుని అట్టుకుని జైలుకు తీసుకుపోకుంటే అరెస్ట్ చేయకుంటే ముద్దులు పెడతారనే మాట ఎంత దిక్కుమాలిన మాట ఒకసారి ఆలోచన చేయాలి బండి సంజయ్ నేను అడుగుతున్నా ఈరోజు నీ భార్య కావచ్చు ఇంకా నీ పార్టీ నాయకుల భార్యలు కావచ్చు మా తెలంగాణ తమ్ముళ్ళందరూ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మీ పిల్లలకు ముద్దులు పెడతారు